1947 లో ఒక డాలర్ విలువ 3.30 రూపీస్ గా ఉంటే ఇప్పుడు 80 రూపీస్ వరకు వెళ్ళింది. ఇలా మన ఇండియన్ రూపీ వీక్ అవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మనం ఎక్స్పోర్ట్ చేసి మన దేశంలోకి తీసుకొస్తున్న డాలర్ వాల్యూ కంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువులకి ఇతర దేశాల వాళ్ళకి డాలర్స్ రూపంలో మన ఇండియన్ రూపీస్ ని పే చేస్తుంటాం. కాబట్టి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ పెరిగిపోతూ ఉంటాయో అది మెయిన్ రీజన్ మన రూపీ వాల్యూ వీక్ అవడానికి. ఇలా మన ఇండియా అవసరాలకు కావాల్సిన 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని మనం ఇతర దేశాల నుంచి కొనుక్కుంటూ ఉంటాం. దీంతో పాటు ఫారెన్ పెట్టుబడులు, ఫారెన్ ఇన్వెస్టర్స్ అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. అలా డాలర్స్ ఇండియాలోకి ఎక్కువ వస్తుంటాయి అండ్ అగైన్ అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతుంటే వాళ్ళ డాలర్స్ ని వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఇండియన్ రూపీ వీక్ అవుతుంది. ఆర్బీఐ వాళ్ళు ఒకవేళ అధికంగా మనీని ప్రింట్ చేయాలని ప్రయత్నించి మనీ సప్లైని పెంచినా రూపీ వాల్యూ వీక్ అవుతుంది. బట్ ఇంతకీ చెప్పండి, $1 = 1 రూపీకి వెళ్తే ఇండియాకి లాభమా నష్టమా? అదేంటి, లాభమే కదా. మరైతే జపాన్ కి సంబంధించిన కరెన్సీ ఇండియన్ కరెన్సీ కంటే వీక్ గా ఉంటుంది. బట్ జపాన్ హైలీ డెవలప్డ్ ఎకానమీ. ఈ పాయింట్ ని ఫస్ట్ కామెంట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇటువంటి కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.